నా పేరు సువర్ణ శ్రీపాద్ అండి. నా వైఫ్ పేరు దివ్యజ్యోతి గూరప్ప. డిడబ్ల్యూఏగా మణికొండలు చేసేది. జస్ట్ 10 డేస్ బ్యాక్ జిహెచ్ఎంస్లో జాయిన్ అయిందని తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు చెప్తే తెలిసింది. ఆ జిహెచ్ఎంస్ కూడా ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిందో కూడా తెలియదు. ఎందుకంటే బాబును కనబడకుండా చేద్దామనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళ తమ్ముళ్ళది ప్లాన్ మొత్తం, ఈ ప్లాన్ మొత్తం సెట్ చేసేది వాళ్ళ తమ్ముడు శరత్ కుమార్ గూరప్ప అని ఉంటాడు. బీడీఏలో పనిచేస్తాడు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే సార్, ఇంత ఆమెను చెడగొట్టింది, సర్వనాశనం చేసింది శరత్ కుమార్ వాళ్ళ తమ్ముడు. ఒక భర్త భార్యను అక్క భావను కలపాలని ఇస్తారు, కానీ అయిపోయిన అందరితోనూ కలపాలని అడుగు. వాడు చేసేదో మొత్తం ఈ కథలు మొత్తం డైవర్ట్ చేయాలి, పైసలు ఆమె దగ్గర ఉన్నాయి తినాలి, అదే తప్ప వేరే చేస్తలేదు సార్. ఒకవేళ ఆ డబ్బుల గురించి నేను ఒకవేళ ఆశపడేటాన్ని అయితే ఆమె ఏం చేసినా హ్యాపీగా వండుకున్నాను. అదే పైసలు వస్తున్నాయి, భార్య సంపాదిస్తున్నాయి, కోట్లు నేను ఏం చేశాను. నాకు ఆ సొమ్ము వద్దు. నా కొడుకు ఆ లంచాల పైసలతో నా కొడుకు బతకకూడదు. నేను కాయి కష్టం తీసుకున్నా సరే, నా కొడుకు నేను చిన్నగా తీసుకున్నా సరే, ఆ లంచాల పైసలతో తినకూడదే నాకు ముఖ్య ఉద్దేశం సార్. ప్రజెంట్ అయితే మొన్నటిదాకా జిహెచ్ఎం మణికొండ డిడబ్ల్యూగా చేశారు. జస్ట్ 10 రోజుల కిందనే జిహెచ్ఎంసీలో జాయిన్ అయిందని నిన్న. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ బయట పెడతాడు అని తెలిసి జాయిన్ అయిందని తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఆ జిహెచ్ఎంసీలో ఎక్కడ జాయిన్ అయిందని తెలియనిస్తుంది. ఫోన్ చేసి హెల్ప్ చేస్తారు. నాకు బాబుతో మాట్లాడాలంటే 4 నెలల నుంచి సార్, 4 నెలల నుంచి వాళ్ళకి నాతో మాట్లాడాను సార్. 2 టైమ్స్ చూసి వచ్చానంటే ఫోన్ చేస్తే కట్ చేయి, నేను మాట్లాడించి అని డైరెక్ట్ చెప్తున్నా సార్. నేను మాట్లాడించాను, కోర్టులో కేసు చేశావు కదా, ఆ తీర్పు వచ్చాక మాట్లాడిస్తా అంటే అది అర్థం ఉందా సార్? దాన్ని అర్థం ఉందా? అది సార్.